నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే వైసీపీ 175 అసెంబ్లీ అలాగే 24 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించింది. బట్ ఇప్పుడు కొన్ని కొన్ని స్థానాల నుంచి అభ్యర్థులు మార్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వార్త వినిపిస్తుంది. అలాగే కడప ఎంపీ స్థానం కూడా మార్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కడప నుంచి ఎంపీగా వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల పోటీ చేయడం అన్న సంగతి మనందరికీ తెలిసింది. కానీ ఇక్కడ షర్మిల ఒక హంతకుడికి టికెట్ ఇచ్చింది వైసీపీ అనే దాన్ని జనాల్లోకి బాగా తీసుకెళ్తోంది. కాబట్టి ఒకవేళ అవినాష్ రెడ్డి ఓడిపోతే అది జగన్మోహన్ రెడ్డికి చాలా చిన్న చూపు అనేటువంటి ఉద్దేశంతో కడప ఎంపీ స్థానాన్ని కూడా మార్చేటువంటి అవకాశం ఉంది. కడపతో పాటుగా ఇంకొన్ని స్థానాలు మరి ఎక్కడెక్కడ ఎవరిని వైసీపీ మార్చాలి అనుకుంటోంది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. వైసీపీ కొంతమంది అభ్యర్థుల్ని మార్చబోతోంది. అది పార్లమెంట్కి సంబంధించి అలాగే అసెంబ్లీకి సంబంధించి కూడా అని ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అందులో మరీ ముఖ్యంగా కడప ఎంపీ స్థానం అయితే ఖచ్చితంగా మార్చబోతోంది. అవినాష్ రెడ్డి ప్లేస్లో అభిషేక్ రెడ్డి రావచ్చు అనేటువంటి టాక్, అలాగే ఇంకొన్ని స్థానాలు కూడా ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే జరుగుతుందా, అసలు ఏంటి? అభిషేక్ రెడ్డి ఇప్పుడు గనక కడప ఎంపీగా తన అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గనక ప్రకటిస్తే షర్మిల గెలిచినట్టే, షర్మిల కంటెస్ట్ చేయకుండానే గెలిచినట్టు, నామినేషన్ వేయకుండానే. ఎందుకంటే మరి షర్మిల పంతం కదా, ఏంటి హంతకుడు పార్లమెంట్కి వెళ్ళడానికి వీల్లేదు, మా చిన్నాన్న కోరిక, నేనే కంటే చేస్తాను. అసలు ఆమె అక్కడ లోక్సభకి దిగటానికే ప్రధాన కారణం అది, వివేకానంద రెడ్డి ఆఖరి కోరిక నిలబెట్టడం కోసమే నేను పోటీ చేస్తున్నాను. సునీత కూడా అదే చెబుతోంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. దీంట్లో ఇవాళ అక్కడ ఒక రకంగా కడపలో భూకంపం, పులివెందుల్లో భూకంపం, వైసీపీకి భూకంపం వస్తున్న దీంట్లో ఆ వైబ్రేషన్స్ని మరి తట్టుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి నిజంగానే తన అభ్యర్థిని మారుస్తున్నాడా అంటే చెప్పకనే చెప్పినట్ట అవినాష్ రెడ్డి హంతకుడు అని. అంతే కదా, ఇప్పుడు అతను కనుక మార్చాడు అంటే అర్థం ఏమవుతుంది, అంగీకరించినట్టే. షర్మిల చెప్పిన మాట హంతకుడు కాబట్టి మరి తను విత్డ్రా చేసుకున్నట్టు అవుతుంది అన్నమాట. దేనికోసమైతే ఫైట్ నడుస్తోందో, హంతకుడు కాదు అని జగన్మోహన్ రెడ్డి, హంతకుడని షర్మిల, హంతకుడని సిబిఐ, ఇలా నడుస్తున్నప్పుడు ప్రజలు కూడా అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని ఆలోచిస్తున్నప్పుడు అనుకుంటున్నప్పుడు ఇప్పుడు కనుక సడన్గా జగన్మోహన్ రెడ్డి మార్చాడు అనుకో, గొడ్డలు వేటు పడ్డటే కదా. వెన్నుపోటు అనకూడదేమో మనం, ఇప్పుడు వెన్నుపోటు లేదు కదా. ఇప్పుడు అంతా గొడ్డలు దెబ్బే. ఎవరి మీద? అవినాష్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి గొడ్డలు దెబ్బగా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు అతను వస్తున్న పేరేంటి, అవినాష్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా అభిషేక్ రెడ్డి అన్నది నువ్వు అదే కదా. అభిషేక్ రెడ్డి డాక్టర్, డాక్టర్ అభిషేక్ రెడ్డి ఎవరు, అవినాష్ రెడ్డికి కొడుకు అవుతాడే. అంటే ఇదొక మళ్ళీ ఎపిసోడ్ బాబాయ్ అబ్బాయి, ఆ బాబాయ్ అబ్బాయి ఎపిసోడ్ ఏమో కానీ అది అసలు బాబాయినే పైకి పంపించారు. ఇప్పుడు ఇంకో బాబాయ్ అబ్బాయి ఎపిసోడ్కి మరి రంగం సిద్ధమవుతుందా? ఎవరు? అవినాష్ రెడ్డి, అభిషేక్ రెడ్డి బాబాయ్ అబ్బాయి అవుతారన్నమాట. ఎందుకంటే అభిషేక్ రెడ్డి డాక్టర్, అతను భాస్కర్ రెడ్డికి మనవడు అవుతాడు. భాస్కర్ రెడ్డి తమ్ముడు మనవడు అనుకుంటాను, అతని పేరు ఏదో ఉంది, ప్రకాష్ రెడ్డి ఏదో ఉంటుంది, అతన్ని కొడుకు అనమాట. ఇప్పుడు మరి వాళ్ళిద్దరూ డాక్టర్స్, ఎవరిద్దరూ భార్యాభర్తలు, వైజాగ్లో ఉండేవాళ్ళు. ఈ అభిషేక్ రెడ్డి, అభిషేక్ రెడ్డి భార్య అక్కడ సెటిల్ అయిన వాళ్ళు మరి తీసుకొచ్చాడు ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి. నీకు దగ్గర దగ్గర ఒక సంవత్సరంన్నర నుంచి తన ఇన్ఛార్జ్గా పెట్టుకుని పులివెందుల్లో 2-3 మండలాలు కూడా అప్పచెప్పాడు. డాక్టర్ గారు, డాక్టర్ గారు అంటున్న దీంట్లో ప్రజల్లో కూడా అతను మరి ఒక ముద్ర పడుతోంది. అప్పుడే మనకు అనుమానం వచ్చింది, ఏది 1.5 క్రితమే పులివెందుల, సింహాద్రిపురం అటు ఇన్ఛార్జిగా అభిషేక్ రెడ్డిని తిప్పుతున్నప్పుడే, అప్పుడు మీడియా కూడా ఏమని ఇచ్చింది, అవినాష్ రెడ్డికి చెక్ చెప్పినట్టే అభిషేక్ రెడ్డిని తెస్తున్నారు. మరి నిజంగా ఇప్పటికి అది నిజమవుతుందా? దానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడా గొడుగు తీసేయటానికి? ఇవాళ ఎంపీ అనేది ఏంటి, అది ఒక ఛత్రం. ఎవరికి? అవినాష్ రెడ్డిని కాపాడుతున్న గొడుగు. ఇన్నాళ్ళు అరెస్ట్ కాలేదన్నా,
ఆ ఎంపీ అనే పదవిని అడ్డం పెట్టుకునే కదా, 5 ఏళ్ళుగా వివేకానందరెడ్డి కేసు ఇలా నానుస్తున్నా ఒక కొలిక్కి తీసుకురాకుండా ఏకంగా సిబిఐనే బెదిరించిన పరిస్థితి. సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మీదే కేసు పెట్టి ఆయన్ని అక్కడి నుంచి పారిపోయేలాగా చేసిన పరిస్థితి. ఆ విచారణ కూడా నీకు ఎక్కడికి వచ్చేసింది, ఇప్పుడు తెలంగాణకి మారింది కదా. సుప్రీంకోర్టే ఆదేశించింది మొత్తం తెలంగాణ హైకోర్టుకి దాన్ని షిఫ్ట్ చేస్తుంది. సునీత దానికి సునీతే కారణం అనుకుంటున్నా. అంటే ఏంటి, ఏ స్థాయిలో ఆ కేసుని వీళ్ళు ఒత్తిడికి గురి చేశారు, ప్రభావితం చేశారు, మనకు అక్కడే కనపడుతుంది అన్నమాట. ఆయన అరెస్ట్ చేయడానికి సిబిఐ వెళ్తే 3 రోజులు కర్నూల్లో యుద్ధ వాతావరణం, గెస్ట్ హౌస్లో సిబిఐ ఆఫీసర్లు దాక్కుంటారు, ఈ హాస్పిటల్ చుట్టూతో విశ్వభారతి హాస్పిటల్ అనుకుంటాను, అది కూడా వైసీపీ వాళ్ళదే, దాని చుట్టూతో వేల మంది కార్యకర్తలు, వైసీపీ ఎమ్మెల్యేలు. ఆ ఎస్పీయే చేతులు ఎత్తేసాడు కదా, ఏమని కర్నూలు ఎస్పీ మా వల్ల కాదండి మేము ఇది చేయలేమంటేనే కదా సిబిఐ వచ్చేసింది. నీకు ఏదో టెక్నికల్గా అరెస్ట్ రాసుకుని సిబిఐ ఏదో పరువు కాపాడుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు అవినాష్ రెడ్డికి ఆ గొడుగు తీసేస్తాడా జగన్మోహన్ రెడ్డి, ఆ ధైర్యం చేయగలడా, నేనంత అనుకోవటం లేదు. ఎందుకంటే ఇదంతా కూడా ఏదో వదంతులుగానే చూడాలి. అవినాష్ రెడ్డికి ప్రకటించిన అభ్యర్థిత్వం మార్చడం నువ్వన్నట్టు ఒకవేళ మారిస్తే అంత కూడా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నట్టు అవుతుంది కదా. ఎందుకంటే ఎదురుగా జరుగుతుంటే కూడా చూశాడు కానీ ఏమీ చేయలేదు, అమాయకుడు ఏమీ చేయలేకపోయాడు, ఏదో చేస్తుంటే చూస్తున్నాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మావయ్య ఆయనే చెప్పడం. ఇక్కడ భారతీ మేడం కూడా ఉన్నారు, నువ్వు అసలు ఆమె క్యారెక్టర్ మిస్ అవుతున్నావు. ఏది అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడంలో ప్రధాన పాత్ర జగన్మోహన్ రెడ్డి కన్నా ఆమెదే, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య బంధుత్వం. ఎవరు, అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డితో చుట్టరికం కన్నా అవినాష్ రెడ్డికి మేడం భారతీకి చుట్టరికం దగ్గర కదా. మేనమామ మేనత్త పిల్లలు కదా వీళ్ళిద్దరూ, ఆ బంధుత్వంతోనే ఇవాళ తమ్ముడిని కాపాడింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మరి ఈ తమ్ముడిని బలి చేసి మరో తమ్ముడిని ముందు పెడతాడా? ఇంకో తమ్ముడు ఉన్నాడు, ఎవరు, ఐఎస్ అనిల్ రెడ్డి, శాండ్ మాఫియా. నీకు అట్లాంటి గుర్తు రావచ్చు, ఇసుక నీకు ఇసుక మొత్తం కట్టబెట్టేసేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి తమ్ముడే ఇసుక వ్యాపారం ఆంధ్రప్రదేశ్ హోల్సేల్గా ఆయన కాంట్రాక్ట్ తీసుకున్నారన్నమాట. ఆ జేకే వెంచర్స్ ఏదో ఉండదు కదా, జేపీ వెంచర్స్ని పక్కకు తప్పించేసి అనిల్ రెడ్డి ఆ మొత్తం చూస్తూ స్టేట్ వైడ్ ఇసుక డబ్బు అంతా కూడా అనిల్ రెడ్డికి చేరుతోందన్న మనం మీడియాలో చూసిన పరిస్థితుల్లో మరి వైఎస్ అనిల్ రెడ్డి మరి అతనికి రాజకీయ రంగ ప్రవేశం లేదా, మరి డబ్బు కూడా బాగానే పోగేసుకున్న పరిస్థితుల్లో ఇసుక డబ్బు అంతా అతని దగ్గర ఉన్నప్పుడు, అంటే డాక్టర్ని చూపించి ప్రజల్ని ఏమన్నా మభ్యపెట్టే ప్రయత్నమా? ఏ విధంగా షర్మిల పోటీని తట్టుకోవాలి? షర్మిల ఇవాళ అక్కడ గెలుపు గుర్రంగా ఉంది. ఏంటి, నీకు ఆమె ఎప్పుడైతే నేను ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించిందో, లోక్సభకు పోటీ చేస్తానందో, బస్సు యాత్ర అక్కడి నుంచే ప్రారంభించిందో విన్నింగ్ స్ట్రోక్ కొట్టేసింది. నీకు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన మెజారిటీ కన్నా ఆమెకి ఇంకెక్కువ మెజారిటీ వస్తుందన్న ప్రచారం జరుగుతున్న పరిస్థితుల్లో ఇవాళ షర్మిలను ధీటుగా ఎలా ఎదుర్కోవాలి అనే వ్యూహంలో భాగంగా మరి బలి పెడతాడా అవినాష్ రెడ్డిని? అదే, షర్మిల దెబ్బకి ఎంపీ సీట్ నుంచి అవినాష్ రెడ్డిని తొలగిస్తాడా? ఆ ప్లేస్లో అభిషేక్ రెడ్డి వినిపిస్తోంది పేరు, అసలు జరుగుతుందా? లేకపోతే అవినాష్ రెడ్డి కంటిన్యూ అవుతాడా? బలి పశువు అవుతానికి సిద్ధంగా ఉన్నాడా అవినాష్ రెడ్డి, లేకపోతే ఆయన ఇప్పుడు గొడ్డలు తీస్తాడా? అప్పుడు చూస్తూ ఉన్నటువంటి దాన్ని ఆయన ట్రై చేయొచ్చేమో, మనకి చూసినప్పుడు ట్రై చేయాలనిపిస్తుంది కదా సిచ్యువేషన్ బట్టి. మరి అసలు అవినాష్ రెడ్డి ఏం చేస్తాడు ఒకవేళ అలా మార్చేటువంటి అవకాశం ఉంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చెప్తే షర్మిల దెబ్బకి, అసలు ఏం జరుగుతుంది? అలా అసలు ఏమీ జరగకుండా సైలెంట్గానే ఉంటుందా?